కెమెరామెన్ గంగతో రాంబాబు ఎలా అనిపించింది? రీ రిలీజ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అన్నది మళ్ళీ నా దేవుడిని నేను స్క్రీన్ పైన చూస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉన్నా బ్రో. లోపల హంగామా జరిగింది, సూపర్ అనిపించింది నాకు. ఇది ఆ రిలీజ్ కావడమే మాకు కావాలా. అన్నను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి, అన్నను మిస్ కాకూడదు. నెక్స్ట్ ఓజీతో జాతి మళ్ళీ ఓజీతో గట్టిగా కంబ్యాక్ వస్తుంది, ఓజీతో చూపిస్తాం మేము. ఎందు ఓటి రాజకీయ పరంగా కూడా అందరూ పాపం అన్నకు ఫ్యాన్స్ చాలా అందరూ ఓట్లు వేస్తలేరు పాపం. బ్రో బ్రో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాదు భక్తుణ్ణి. నేను మా నాన్న నాకు అత్తారింటికి దారేది, అత్తారింటికి దారే సెకండ్ షోకి పోయి వస్తుండగా మా నాన్నకి ఏంటి నాన్న పవన్ కళ్యాణ్ అని చెప్పి మా నాన్న అడిగినప్పుడు మా నాన్న నాకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ తర్వాత ఆయన గురించి నేను అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆయన భక్తున్న అయిపోయాయి ఆయన క్యారెక్టర్ చూసి. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు నెక్స్ట్. రాజకీయ పరంగా అంటే ఇప్పుడు నాకు ఈ సంవత్సరం వచ్చింది బ్రో ఓటు హక్కు. లాస్ట్ ఇయర్ నేను వేయలే, నేను ఇప్పుడు నేను జనసేనకే వేస్తాను. నెక్స్ట్ టైం నాలాంటి సోదరులు ఎంతమంది వేస్తారు, సో అప్పుడు గెలుస్తాడు ఖచ్చితంగా. వాళ్ళందరికీ ఏమని చెప్తాను? ఒకటే చెప్తున్నా, ఒక్కొక్కసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. సో మా అన్నకి ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఆయనే చెప్పాడు నేను ఇంకా తప్పు చేస్తే నేనే దిగిపోతానని చెప్పాడు. సో ఛాన్స్ ఇవ్వండి, చూడండి. ఆయన ఒకటి, ఆయన చెప్పిన మాట తప్పడు, ఇచ్చిన మాట తప్పడు. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. ఆయన తలుచుకున్న ఆయన ఒక మాట ఇలా చూపిస్తే ఎంతమంది అయినా గుడ్డిగా పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కోసం ఏదైనా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆయన నమ్మండి, ఆయన ఓట్లు వేయండి, ఆయన గెలిపించుకుందాం. ఇంకొకటి టీడీపీ జనసేన కలిసి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ప్రాబ్లం అయితే అంటారా నెక్స్ట్ సీఎం పక్క మాకు అవసరం అంటే 50% 50% ఉంది కదా బ్రో? ఒకటి బ్రో, జనసేన నా ఊరు ఉందనుకో, జనసేన ఒక నిలబడతారు, టీడీపీ ఒక నిలబడతారు. నేను జనసేనకి వేస్తాను, ఈయన టీడీపీకి వేస్తాడు, వైసీపీకి వేస్తారు. సో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వైసీపీ కాబోయేటుండే వాళ్ళు జనసేన కొంతమంది, టీడీపీ కొంతమంది కావడం వల్ల స్ప్లిట్ అవుతున్నాయి ఓట్లు. సో వీళ్ళిద్దరు కలడం వల్ల వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి నిలబడతారు, వాళ్ళకు ఓట్లు పడతాయి. సో ఆపోజిట్గా పడతాయి కదా. సో అందువల్ల టీడీపీ జనసేన కంబైన్ అయ్యారు, అలయన్స్ పెట్టుకున్నారు. సో నాటే ప్రాబ్లం మాకు. పవర్ స్టారే బ్రో, జై పవర్ స్టార్.